వెల్కమ్ టు హోమీ కిచెన్. ఈరోజు అటుకులతోని మనం చుడువ చేసుకుందాం. ఆయిల్ వేడి చేసుకోవాలి. అందులో మనకి దొడ్డు అటుకులు దొరుకుతాయి, వాటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా పోయే విధంగా ఇప్పుడు పల్లీలను కూడా వేసుకున్నాను. ఒక కప్పు వరకు పల్లీలను కూడా ఫ్రై చేసుకున్నాను. అలానే ఒక కప్పు పుట్నాల పప్పు, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని మూడింటిని, అలానే ఒక కొన్ని పచ్చిమిరపకాయలని, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలానే కరేమాకు, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలానే ఎండు కొబ్బెర, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్ తీసుకొని అందులో కారం, ఉప్పు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగంతా పసుపు, వీటిని వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. మనకి కింద ఆయిల్ ఉంటుంది, ఎక్స్ట్రా జాలి లాంటివి ఉంటే అందులో వేసుకున్నప్పుడు పోతుండే ఫ్రై చేసినప్పుడు. అలా లేనప్పుడు కొంచెం సేపు పేపర్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏవైతే మనం ఫ్రై చేసినామో అవన్నిటిని కూడా అందులో కలిపేసేసుకోవాలి. కలుపుకొని ఒకసారి ఇప్పుడు వీటిలో కొద్దిగంత ఒక 2 స్పూన్ల వరకు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా తీయగా కొద్దిగా కారంగా బాగుంటుంది కాబట్టి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ మంచిగా కలుపుకొని ఇంకా మనం తినేయచ్చు. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.